వెల్కమ్ టు TS24 న్యూస్. ఇటీవల బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ సంస్కరణల్లో భాగంగా బ్యాంకుల విలీనం చేపట్టింది RBI. దీంతో బ్యాంకుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. మరో విలీన స్కీమ్ ప్రకటించిన RBI ఒక బ్యాంకును మరో బ్యాంకులో విలీనం చేసేందుకు సిద్ధమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ లక్ష్మీ విలాస్ బ్యాంకును మరో బ్యాంకులో విలీనం చేసేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా విడుదల చేసింది. ఈ బ్యాంకును DBS ఇండియా బ్యాంక్తో విలీనం చేయాలని RBI భావిస్తోంది. DBS అనేది సింగపూర్కి చెందిన బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. దీనికి అనుబంధ బ్యాంకే DBS ఇండియా బ్యాంక్. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం లక్ష్మీ విలాస్ బ్యాంక్ కస్టమర్లకు జలకిచ్చింది. ఈ బ్యాంక్పై December 16 వరకు మొరటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మొరటోరియం ప్రకటన వెలువడిన వెంటనే RBI కూడా విలీన ప్రతిపాదన నిర్ణయాన్ని వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ మొరటోరియం అంశానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేయగా, RBI నుండి తదుపరి అనుమతులు వచ్చే వరకు బ్యాంక్ 25,000 పైబడి ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఈ నిర్ణయంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. బ్యాంకులో డబ్బులు కలిగిన వారు మొరటోరియం సమయంలో కేవలం 25,000 మాత్రమే విత్డ్రా చేసుకునే వీలుంటుంది. కాగా RBI కేంద్ర ప్రభుత్వ అనుమతితో లక్ష్మీ విలాస్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్లను తొలగించింది. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులు తీవ్రంగా క్షీణించడంతో RBI బోర్డును 30 రోజులు సస్పెండ్ చేసింది. కెనరా బ్యాంకు చెందిన మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ TN మనోహరన్ను అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. గతంలో యెస్ బ్యాంక్ విషయంలోనూ రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజా మొరటోరియం నిర్ణయంతో బ్యాంక్ కస్టమర్లు భయపడాల్సిన పని లేదని RBI స్పష్టం చేసింది. డబ్బులు ఎక్కడికి పోవని భరోసా ఇచ్చింది.